గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నిన్న కాకుండా మొన్న జగన్ గారి మీద రాళ్ల దాడి జరిగింది. కొంతమంది రాయితో కొట్టారంటున్నారు. వైసీపీ నాయకులే కార్యకర్తలే కొంతమంది రాయ కాదు పదునైన ఆయుధంతో కొట్టారని అంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు? ఎవరైనా సరే ప్రజాస్వామ్యంలో ఇది రాళ్ళదాడులు ఇవన్నీ కూడా అప్రజాస్వామికం అన్నమాట. ఏమున్నా మీరు ఓట్లతో కొట్టండి, రాళ్లతో కాదు. అంటే పోయిన ఎలక్షన్స్లో 2019 ఎలక్షన్స్లో కోడికత్తి ఇష్యూ, ఇప్పుడు ఈ రాయి ఇష్యూ, ఈ రెండింటిని కంపేర్ చేసి చాలామంది ఇది కావాలనే చేశారు, కోడికత్తి ఇష్యూ ఇప్పుడు దాకా జరగలే, ముందుకు కదలలేదు ఆ కేసు అని ఆరోపిస్తున్నారు. ఇలా నిజమే అంటారా? ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇట్లా ఆరోపించడం? ఏదైనా సరే ఎలక్షన్ మూమెంట్లో ఇలాంటివి జరగడము, ఇప్పుడు యూత్ ఉన్నారు వాళ్ళకి ఓట్లు వేయాలన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది అన్నమాట. ఇట్లాంటివి జరగకుండా ఉండడమే చాలా బెస్ట్. అంటే ఇప్పుడు అది ఎవరు చేపించినా చేసినా సరే ఇట్లాంటి జరగకుండా చూసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు జగన్ గారు చేపించారో లేకపోతే టీడీపీయే చేపించిందో ఎవరు పక్కన పెడితే, ఆ రోజు జరిగిన సంఘటన కనుక చూసుకున్నట్టయితే అంటే అప్పుడే కరెంటు తీయడం, ఒక రాయి వచ్చి తగలడం, కానీ ఎవరు కూడా ఆ రాయిని ఇప్పటి వరకు కూడా కనిపెట్టలేదు. అంటే కావాలనే ఈ ప్రాపగాండా బయట నడుస్తుంది, సింపతి ఓట్ల కోసమే ఇలా చేశారు అని చాలామంది ఆరోపిస్తున్నారు. ఏమంటారు? అదే బస్ నేను చెప్పేది, ఏమున్నా ఈ ప్రజలకు ఏమవుతుంది అంటే మాలాంటి యూత్ వీళ్ళంతా ఓట్లు వేయాలన్నా కూడా ఓట్ల మీద ఇంట్రెస్ట్ పోతుంది ఎలక్షన్స్ పైన. ఏమున్నా కూడా ఓట్లతో చూసుకోండి అని నాయకులు కూడా చెప్పాలి. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏమో చెప్పారు, మీరేమన్నా ఓట్లతో కొట్టండి అని. అట్లా సేమ్ ఏమున్నా మీకు కోపం ఉంటే ఓట్లతో కొట్టండి, కానీ రాళ్లతో కాదు. రాళ్లతో కాదు ఓట్లతో కొట్టండి అని అంటారు. ఫైనల్గా నీకేమనిపిస్తుంది ఈ ఘటనలపై? అంటే చాలామంది వాళ్ళ ఒపీనియన్స్ చెప్పారు ఇప్పటిదాకా, మీకేమనిపిస్తుంది ఈ ఘటనపై? మాకైతే ఐడియా లేదండి, ఎందుకంటే మేము రాజకీయంలో ఉండం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చూసేది థర్డ్ పర్సన్ లాగానే, అక్కడ ఏ ఇన్సైడ్ ఏం జరుగుతుందో మనకేం ఐడియా కూడా ఉండదు. బట్ ఇదైతే నెగిటివ్ ఇంపాక్ట్ చాలా ఉంటుంది ఎలక్షన్స్ ఓట్లు వేయాలన్నా కూడా. ఇప్పటికే ఎవరికి నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది? టీడీపీకి, యువతకి, అంటే రాజకీయాల మీద నెగిటివ్ ఇంపాక్ట్ కాదు. మా యువత వచ్చి ఓట్లు వేయట్లేదు, ఇలాంటివన్నీ చూస్తే ఇంకా హాయిగా ఇంట్లో పడుకుంటారు అన్నమాట. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నిన్న కాకుండా మొన్న రాళ్లదాడి జరిగింది జగన్ గారి మీద, ఈ సంఘటనని ఎలా చూస్తారు? ఈ సంఘటన ఖండిస్తాం, ఖచ్చితంగా ఖండించాలి. ఒక సీఎం ఒక యాత్రకు వెళ్తున్నాడు, వెళ్ళేటప్పుడు ఎవడో ఆకతాయి వచ్చి రాయేయడము, గట్టి ఇంకో వేరే వస్తువుతో కొట్టడము చాలా తప్పు. అంటే ప్రధానంగా ఆరోపించేది వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇది టీడీపీ కూటమి చేయించింది అని అంటున్నారు. ఎంతవరకు వాస్తవం అంటారు? ఇప్పుడు నువ్వే ఉన్నావు, నువ్వు వేయించుకుంటే ఎక్కడైనా దెబ్బ తగలని చోట లేకపోతే అది కెమెరాలో పడే విధంగా వేయించుకుంటావు. దెబ్బ తగిలి ఒక 4 కుట్లో 3 కుట్లో పడేటట్లు వేయించుకుంటావా? అది పొరపాటున కన్నుకు తగిలింది అనుకో, కన్ను పోతుంది. సో ఆ విధంగా నువ్వు రిస్క్ చేస్తావా? చేయవు కదా. అంటే చాలా మంది ఆరోపించేది ఏంటంటే కోడికత్తి ఘటన బేస్ చేసుకొని ఇప్పుడు కోర్టులో ఉంది. గవర్నమెంట్ నేను అనేది అది కాదండి ముద్దాయే వ్యతిరేకం తిరిగి ఇప్పుడు నేను కావాలనే చేయలేదు, చెప్తే చేశానని చెప్పేసి కూడా అన్నారు. టీడీపీ నాయకులు అంటున్నారు కదా, ఎవరు చెప్పారని? వైసీపీ మీద చెప్తే మరి అది ఎందుకు జరిగిందో మాకైతే తెలియదు. అంటే ఆ ఘటన తీసుకొని ఇది కూడా కావాలనే వైసీపీ కార్యకర్తలే కావాలని చేయించినారు అని అనేసి సింపతి ఓట్ల కోసం అని అంటున్నారు. ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు మీద రాయేశారు ఎవరు, అది పక్కన పడింది, అది టీడీపీ వాళ్ళు వేయించారని ఎవరన్నా అంటున్నారా? అది అనరు. మీ మీడియా వరకు మాత్రమే అది టీడీపీ ఇది వైసీపీ అంటారు. ఎవడో ఇప్పుడు వేసిన వాడు టీడీపీ వాడు ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు మీద వేసిన వాడు వైసీపీ వ్యక్తి అయి ఉండొచ్చు. జస్ట్ అది బ్లేమింగ్. ఫైనల్ గా ఈ సంఘటన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? అలా జరగకూడదు, అంతే. జరగకూడదు ఏ నాయకుడు అయినా, ఏ నాయకుడి మీద జరగకూడదు. ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ మీద రాయేశారన్నారు. ఫైనల్ గా తెలియదు ఏంటి, రాయలేదు, ఏమేయలేదు, జస్ట్ బ్లేమింగ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ బ్రో. హాయ్. నిన్న కాకుండా మొన్న జగన్ గారి మీద రాళ్ల దాడి జరిగింది, అది రాయని కొంతమంది స్వయాన వైసీపీ కార్యకర్తలే అది రాయి కాదు పదునైన ఆయుధం అని చెప్పి కొంతమంది. అసలు ఈ ఘటనపై మీరు ఎలా చూస్తారు ఈ ఘటనని? వాళ్ళ దగ్గర చేయించుకున్నట్టే ఉంది. అంటే ఇప్పుడు
చేయించుకుంటారు అంటే వాళ్ళకి వాళ్ళే దెబ్బ తగిలుకుంటే. అన్న ఇప్పుడు ఇంతకు ముందు వాళ్ళ ఎలక్షన్ ముందు వాళ్ళ పెదనాన్న చిన్నాన్ని చంపేశారు. కోర్టులో ఉంది కదా క్లియర్ గా, అది కూడా అవినాష్ రెడ్డి చేసినట్టుగానే బయటకు వచ్చింది, అది ఉంది మీకు కూడా తెలుసు కదా రిపోర్టర్ గా. సో వాళ్ళు చేసే బయటికి రాలేదు, ఇంకా వాదనలు నడుస్తున్నాయి కోర్టులో. సిబిఐ ఊరికే చెప్పదన్న, సిబిఐకి ఇప్పుడు నీ మీద తోసేయడానికి ఏం లేదు కదా, వాళ్ళ మీద ఉంది కాబట్టి వాళ్ళు చెప్పారు. బయటకు వచ్చింది ఎవరు దస్తగిరి నీలంద్రం, ఎవరు అవినాష్ రెడ్డి, వాళ్ళ డాడీ ఆ రెడ్డి, ఎవరు ఆ రెడ్డి పేరు తెలీదు, వీళ్ళు వీళ్ళే కదా చేసేది, వీళ్ళు చేశారు కాబట్టి లేదు. ఓకే, అంటే వివేకానంద రెడ్డి గారిది పక్కన పెట్టేస్తే రాళ్ళ దాడి సంగతి జగన్ గారి మీద చేసింది ఎలా చూస్తారు మీరు? ఒక్క మాటలో చెప్పాలని అంటే సింపతి, సింపతి ఓట్ల కోసం అంటే ఇప్పుడు కాదు నాకు తెలిసి సింపతి ఓట్ల కోసము మరీ పొడిపించేసుకొని లేకపోతే కొట్టించుకునే అంత ఉంటుందా రాజకీయాల్లో? బాబాయ్ చంపేశాడన్న, చిన్న దెబ్బ తగిలితే అయిపోదు, రెండు కుట్లేస్తే తగ్గిపోద్ది. ఇంకొక ఇంకొకటి కూడా చాలా మంది అనేది ఇప్పుడు ఆ దాడి జరిగినప్పుడు లైవ్ టెలికాస్ట్ జరగల, ఎలా కొట్టారు ఏంటి అనేది, కొట్టిన అది సరే ఒకరు ఎవరో ఇసిరినప్పుడు వెళ్ళి రాయల్ డైరెక్ట్ గా తగిలినట్టుగా ఏమి చూపించలే, అదే టైంలో కరెంట్ అయిపోయింది. అవునవును, లైక్ అంటే విజువల్స్ కూడా సరిగ్గా లేవు. జరిగిందంతా వాళ్ళ ఆధీనంలోనే జరిగింది కదా. సో మరి ఇంకా అది మనం ఎలా టీడీపీ జనసేన కూటమి చేయించింది అని అంటున్నారు కదా, వాళ్ళు ఎందుకు చేస్తారు అన్న, వాళ్ళకేం అవసరం? అంటే నిన్న ఒకవేళ నిన్న చంద్రబాబు గారి మీద రాయబడ్డది, అది ఎవరు చేయించారు అంటే లెక్క? అదేమో మరి అది ఎవరు చేయించారంటే వైసీపీ వాళ్ళు చేయించవచ్చు, లేదంటే వీళ్ళు టీడీపీ వాళ్ళే కొట్టుకుని అది ఆదేశ అనుభూతి వాళ్ళ మీద చూపించవచ్చు, చెప్పలేము అది ఎవరనేది. 2019లో కోడికత్తి కేసు, ఇప్పుడు ఎవరు రాయి, ఎలా చూస్తారు ఈ రెండింటి? సేమ్ అన్న, ఇంకా చెప్పడానికి ఏముంది, అంతే ఓట్ల కోసం, ఓట్ల కోసం. అదే అంటే మీరు ఒక్క మాటలో ఇన్సిడెంట్లు మొత్తాన్ని చెప్పాలంటే ఒక్క మాటలో ఏం చెప్తారు? ఒకటి, జగన్ ప్రభుత్వం ఏంటంటే యువతని కింద దొక్కేసింది, ఉద్యోగాలు లేవు, కంపెనీస్ తీసుకురాలి ఆంధ్రాకి, కంపేర్ టు తెలంగాణ చాలా డౌన్గా ఉంది ఆంధ్ర. సో ఆయన ఏదో ఫార్మా కంపెనీస్ మీద బయట మీద పెట్టాడు, కానీ ఒక ఐటీని డెవలప్ చేయడం అని ఒక కంపెనీస్ తీసుకురావడం అనేది జరుగుంటుంటే యువత కూడా జగన్ వైపు ఉండి నడిపించి కొంతమందికి ఉపాధిని సృష్టిస్తేనే కదా స్టేట్ డెవలప్మెంట్ అనేది కూడా. సో అది లేకపోవడం వల్ల దురదృష్టం అంతే. సార్ మీరు అన్నది ఏంటంటే సింపతి ఓట్ల కోసమే ఈ చేశారు అని అంటారు, ఎంతవరకు గెయిన్ అయ్యిండి ఈసారి, గెలుస్తాడా జగన్ గారు? 100% టీడీపీ జనసేన బీజేపీ వస్తుంది, రాసి పెట్టుకోండి. థ్యాంక్ యూ. ఒక రెండు రోజుల ముందర జగన్ గారి మీద రాళ్ళ దాడి జరిగింది, టీడీపీ వాళ్ళేమో మేము చేయలేదు, వాళ్ళంతకు వాళ్ళే చేసుకున్నారు, ఇది ఒక పెద్ద డ్రామా అంటున్నారు, వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ టీడీపీ జనసేన చేసింది అని అంటున్నారు, ఎలా చేస్తారు దీన్ని? జనసేన టీడీపీ ఎంత చేద్దండి, చేయలేదండి, చేయదంటారు? జనాలు చేసిందండి అది. జనాలు చేశారా లేకపోతే? జనాలే, జనాలకి ఏం అవసరం చేయడానికి? ఆయన పరిపాలన బాగాలేదు, ఎవడు మాట్లాడితే తంతున్నారు లోన్ పెట్టి, ఇంకేంతిలే ఏదో బాధ అని చెప్పి, ఎప్పుడు కూడా దొరుకుతారు కదా, దొరికేది వేసారు రాళ్ళు. అంటే చాలామంది మీద అనుమానం ఏంటంటే ఒక సీఎంకి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉంటుంది, ఇంత రాళ్ళ దాడి జరిగిన తర్వాత కూడా బస్సు మీదే ఉన్నాడు, అసలు ఎందుకు ఇదే? ఈ చాలామంది ఏమనుకుంటున్నారంటే టీడీపీ నాయకులు కూడా మెయిన్గా 2019లో కోడికత్తి కేసు ఉంది కదా, దానికి దీనికి ముడి పెడుతున్నారు, దీన్ని ఎలా చూస్తారు? కరెక్ట్ అంటారు ముడి పెట్టడం? అది తప్పండి, తప్పుది, తప్పండి, అది తప్పు. అంటే కోడికత్తి కేసు నిజమే అంటారు, అది నిజంగానే పొడిచారా లేకపోతే వీళ్ళు చేయించుకోరా? పొడిచే ఉంటారండి, అది ఎవరు చేయించారన్నది ఎవరు తెలియదు కదా, వాళ్ళకి తెలుసండి, వాళ్ళకి ఆ నాయకులకి తెలుసు, ఈ నాయకులకి తెలుసు, తెలుసున్నా సరే ఎవరికాడ బయట చెప్పుకోరని, ఈ నాయకులంతా ఒకటే అందరు దొంగలేనండి. జగన్ గారు వస్తే వాడు చేస్తాడు, వాడు వస్తే వీడు చేస్తాడు, వాడికి వీడి వాడు ఆడి చేస్తారు. అంటే మంత్రి అవగానేమో ఈ సీఎం అవగానే ఫామ్ హౌసులు కావాలి, మినిస్టర్లు అయితే గెస్ట్ హౌసులు కావాలి, ఉన్నాళ్ళు అడుగు తిన్నప్పుడు అందరూ ఒకటే, అంతా ఒకటి కేటగిరీ. అంటే ఇప్పుడు ఇదంతా చూస్తుంటే నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఎవరు వస్తారు అనుకుంటారు? చంద్రబాబు నాయుడు టీడీపీ వస్తుందండి, టీడీపీ వస్తుంది, గ్యారంటీ టీడీపీ వస్తుంది. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్. నిన్న కాకుండా మొన్న జగన్ గారి మీద రాళ్ళ దాడి జరిగింది, అంటే కొంతమంది రాళ్ళు అంటున్నారు, వైసీపీ కార్యకర్తలే నాయకులే, అది రాయి కాదు, 10 అయినా 5 అంతా దాడి చేశారు అని అంటున్నారు, ఈ ఘటన ఎలా చూస్తారు అసలు మీరు? అంటే దీని మీద పర్టికులర్గా అయితే నేను ఏం అనుకోవట్లేదు, అంటే ఇది వాళ్ళు చేశారా వీళ్ళు చేశారా అనేది అయితే ఏం లేదు, కాకపోతే నేను మాత్రం జగన్కి ఫ్యాన్ని కొంచెం, సో ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ బట్ జగన్ అంటే ఇష్టం నాకు.
సో దీన్ని ఎగ్జాక్ట్లీ అయితే నేను చెప్పలేను, అది స్ట్రాటజీ. టీడీపీ కార్యకర్తలు కానీ జనసేన కార్యకర్తలు కానీ ఆఖరికి స్వయంగా చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇదొక హై టెన్షన్ డ్రామా లాగా నడుస్తుంది. క్రియేట్ చేశారు కావాలనే వైసీపీ కార్యకర్తలు సింపతి ఓట్ల కోసము. అప్పుడు 2019లో ఎట్లా కోడికత్తెలాగో, ఇప్పుడు ఆ రాయిదారి అలాగా అని అంటున్నారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే మరీ ఇంత చిన్నదైతే హై డ్రామా క్రియేట్ చేయాలని వాళ్ళు అనుకోరు. ఇదైతే జెన్యున్ గా జరిగిందేమో అనుకుంటా నేను. ఎందుకంటే వాళ్ళకి నచ్చని వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, వైఎస్ఆర్ సిపి వాళ్ళు నచ్చ, అలాంటి వాళ్ళు చేశారేమో అనుకుంటాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సార్.